హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్జిడికి సంబంధించి రిజల్ట్స్ ఇంకా రాలేదు, చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఆ జీడీకి సంబంధించి నిన్న మొన్న రావాల్సింది. సో ఎందుకు అని అంటే 90% గవర్నమెంట్ హాలిడేస్, మెజారిటీ నిన్న బక్రీదు, మొన్న సండే, ఇలా వరుస లీవులు రావడం వల్ల అలా రిజల్ట్స్ అనేది లేట్ అవుతుంది. మీ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా 100% ఈరోజు రేపటిలోనో ఖచ్చితంగా సడన్గా ఇస్తాడు. ఏం లేదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకొని ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే జీడీ పెద్ద ఎప్పుడు ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఇలాగే జరుగుతూ ఉంటుంది, ప్రతిసారి అలాగే చేస్తాడు. ఏమంటే చెప్పిన టైం కాకుండా కొంచెం మార్చి మార్చి డేట్లు అనేది ఇస్తూ ఉంటాడు. వాళ్ళు టెక్నికల్ ఏం ప్రాబ్లం లేకుండా, సర్వర్ ప్రాబ్లమ్స్ రాకుండా సడన్గా ఇస్తాడు. మీ రిజల్ట్స్ రెడీ అయిపోయి దగ్గర దగ్గర ఒక 20-30 రోజులు అవుతుంది, రెడీ అయిపోయింది మీ రిజల్ట్స్ అన్నీ సడన్గా ఇచ్చేస్తాడు. సో వ్యాకెన్సీకి సంబంధించి ఆల్రెడీ మీకు ఇంక్రీజ్ అయింది. సో నాకు తెలిసింది అప్పుడు వచ్చింది అయితే నేను ఇన్ని పోస్టులు పెడతాయని మాత్రం నిజంగా నాకు తెలియదు. నాకు 16,000 పోస్టులు ఇంక్రీజ్ అవుతాయని ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది, కానీ ఇన్ని పోస్టులు కలిపిస్తాడని మాత్రం నాకు నిజంగా తెలియదు. సో తర్వాత 16,000 అనుకున్నా, తర్వాత మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుంది దాంట్లో ఏమైనా యాడ్ చేస్తాను డౌట్తో ఉన్నా, కానీ మీ లక్ ఏముందంటే వెంటనే ఈ పోస్టులు అనేది మార్చేశాడు, పెంచేశాడు పోస్టులు. సో దీనివల్ల చాలా ప్లస్ పాయింట్, 100%, ఎవరైతే బార్డర్లో మార్కులు జాబ్ మిస్ అయ్యే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ప్లస్ పాయింటే చెప్పొచ్చు, ఎందుకంటే జాబులు అనేది ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో అమ్మ లేడీస్కి ఇంకా సింపుల్, అబ్బాయిల కన్నా పాపం ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది, ఇబ్బంది పడతారు, కానీ అమ్మాయిలకి అంత కాంపిటీషన్ ఉండదు. సో 8,000 పోస్టులు, మళ్ళీ 46,000 పోస్టులు అయినాయి. సో ఈజీగా జాబ్ అనేది కొట్టుకోవచ్చు అనమాట. ఒక 2022 నోటిఫికేషన్ మినహాయించి ప్రతి నోటిఫికేషన్ మినిమం 40-45,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా 32,000 పైన ఉండబోతున్నాయి. తర్వాత మళ్ళీ పోస్టులు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది, ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ జీడీకి సంబంధించిన రూల్స్ అనేది, అగ్నివీరికి సంబంధించిన రూల్స్ అన్నీ మారుస్తున్నాడు. ఆ మార్చినప్పుడు జీడీకి సంబంధించి 100 డేస్ ఆల్ డేస్ కావాలి అంటే స్ట్రెంగ్త్ కావాలి, స్ట్రెంగ్త్ లేరు, మీరు వస్తేనే పని అవుతుంది. సో ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు ఈసారికైతే అంతే, ఇంకా ఇప్పుడు ఇంక్రీజ్ అయిపోయినా చూడండి ఇంకా అంతే. నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పోస్టులు ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అనేది ఖచ్చితంగా అవుతాయి, ఉన్నాయి పోస్టులు కాబట్టి ఖచ్చితంగా పెంచిస్తారు. సో ఈ అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ వదులుకోద్దండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇన్ని రోజులు ఏం అప్డేట్ రాలేదు అన్నారు. పోస్టులు అన్ని పోస్టులు పెరిగినాయి. సో నేను నైట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి అన్న, నేను ఇంతవరకు ప్రాక్టీస్ చేయలేదు, నేను క్వాలిఫై అవుతానా లేదా అని చెప్పి. ఆల్రెడీ కళ్ళ ముందర కనిపిస్తుంది, కళ్ళ ముందర పోస్టులు పెంచినాడు, నెక్స్ట్ నోటిఫికేషన్ ఉంది, ఇన్ని మన కళ్ళ ముందరే కనిపిస్తాను అవ్వడం, ఇంకా ప్రాక్టీస్ చేయకుండా ఉంటే ఇంకెప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, ఒకసారి ఆలోచించండి. ఈ 2-3 రోజులను, ఈ రోజు రేపు సడన్గా రిజల్ట్స్ దిగుతుంది, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజులని సిఆర్పీ వెబ్సైట్లోనూ ఐటీవీ వెబ్సైట్లోనూ నోటీస్ రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసిన ఒక వారం కూడా పట్టదు ఫిజికల్ స్టార్ట్ అవుతుంది. ఫిజికల్ స్టార్ట్ అయితే వాళ్ళు ఫిజికల్ స్టార్ట్ చేసినంటే సండే చూడడం, మండే చూడడం, ఫెస్టివల్ చూడడం, ఏమీ చూడడం, కలిపి కొట్టడమే. సో స్పీడ్గా 10-15 డేస్కి అంత మొత్తాన్ని కంప్లీట్ చేసి అనేది పారేస్తాడు. సో ఎందుకు అని అంటే స్పీడ్ ప్రాసెస్ చేయాలి. వాళ్ళేమో అక్టోబర్లో ట్రైనింగ్ కంప్లీట్ అవ్వబోతుంది, మీరేమో ఇలాగే పెండింగ్లో ఓడిపోయినారు, ఆగస్టులో మళ్ళీ నోటిఫికేషన్ ఉన్నది, పెద్ద తలనొప్పి ఉన్నది, ఇంకోటి టెండర్ ఒకటి పని అవ్వలేదు. సో ఇంత పెద్ద ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు. సో అది కంప్లీట్ అయిందని టెండర్ కూడా ఒకటి ఎత్తుకున్నారంటే ఖచ్చితంగా ఫిజికల్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫిజికల్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఆగదు అనమాట, స్పీడ్గా పిలుస్తారు. బ్యాచ్లో ఎక్కువ మంది వెళ్తాడు, వాళ్ళకి తెక్కరగా ఏంటంటే ఆఫీసర్లు, మీ పెద్ద పెద్ద అంటే ఆఫీసర్లు కొంచెం స్ట్రిక్ట్గా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఒకసారి 100 మంది 150 మందిని వదలమని చెప్తారు. అప్పుడు దాంట్లో 5 మంది 10 మంది కూడా పాస్ కారు, అప్పుడు ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, డైలాగ్ ఉంది, అలాంటి పరిస్థితి వస్తుంది. సో నేను ఫ్రాంక్గా చెప్తున్నా, మీరు తిట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు, కానీ తిట్టుకుంటే తిట్టుకోండి. ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకే టెన్షన్, సడన్గా వచ్చేసిందంటే ఒక 5 నిమిషాలు మొత్తం కూల్ అయిపోయి మళ్ళీ కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఫిజికల్ ఎలా పాస్ కావాలండి. సో అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, జాగ్రత్తగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్స్ ఆగదు, ఈ రోజు రేపట్లో ఏదో టైంలో సడన్గా దిగుతుంది ఖచ్చితంగా, ఏం ప్రాబ్లం లేకుండా, టెక్నికల్ ప్రాబ్లం లేకపోతే వదిలేస్తారు వాళ్ళు. ఫస్ట్ అప్డేట్ ఐఎస్ఆర్ డిఫెన్స్లోనే పడుతుంది, నేను నెట్వర్క్ ఏరియాలో ఉంటే మాత్రం, నెట్వర్క్ ఏరియాలో లేకపోతే మాత్రం నేనేం చేయలేను. సో దయచేసి బాగా ప్రాక్టీస్ చేయండి రన్నింగ్ అనేది. సో ఇది వీడియో, థ్యాంక్ యూ, జై హింద్.